హే గాయ్స్ మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది సేవ్ అలాగే సేవ్ యాజ్ గురించి అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం ఒక న్యూ ఎక్సెల్ షీట్ తీసుకున్నాం. సో ఎక్సెల్ షీట్ తీసుకున్నప్పుడు మనకి ఫైల్ నేమ్ ఏమొస్తుందంటే బుక్ 1, బుక్ 2, బుక్ 3 అలా వస్తుందన్నమాట. సో వన్స్ మనం ఎక్సెల్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫైల్ని సేవ్ చేయాలన్నమాట. సో మనం డేటా ఎందుకు ఎంటర్ చేస్తున్నాం? సో మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కావాలంటే చూసుకోవడానికి ఎంటర్ చేస్తున్నాం. సో అలాంటప్పుడు మనం సేవ్ కూడా చేయాలన్నమాట. సో సేవ్ చేయకపోతే ఈ ఫైల్ సేవ్ అవ్వదు. సో మీరు కంప్యూటర్ షట్ డౌన్ చేసిన తర్వాత ఈ ఫైల్ డిలీట్ అయిపోతుంది. సో అలా కాకుండా మనకి ఈ ఫైల్ సేవ్ అవ్వాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫైల్లో వస్తే ఇక్కడ చూసారా మనకి సేవ్ అలాగే సేవ్ యాజ్ అని వచ్చింది. సో దీని డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ముందు మనం. సో ముందుగా మీరు కొత్త ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి డేటా ఇన్సెర్ట్ చేశారనుకోండి, అప్పుడు మీరు సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేయాలన్నమాట. సో సేవ్ యాజ్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా కొత్త లొకేషన్లో మీరు ఈ ఫైల్ని సేవ్ చేయొచ్చు. ఓకే, సో ముందుగా అది చూద్దాం. సో సేవ్ యాజ్ క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ విండోస్ వెర్షన్ బట్టి ఇది మారడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఉన్న ఆప్షన్స్. సో ఇక్కడ బ్రౌజ్ క్లిక్ చేస్తే మనకి ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత సో మీరు ఎక్కడైతే స్టోర్ చేయాలనుకుంటున్నారో, డెస్క్టాప్లోనా లేదా మీ కంప్యూటర్ హార్డ్ డ్రైవ్స్లోనా, సి డ్రైవ్, ఈ డ్రైవ్ అలాగనమాట. సో నేను ఇప్పుడు డెస్క్టాప్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి డెస్క్టాప్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఫైల్ నేమ్, సో ఈ బుక్ 1 ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలన్నమాట. సో ఏమి ఇద్దామంటే సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అని ఇద్దాం. ఎక్స్పెన్సెస్ అని ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఫైల్ నేమ్లో మీరు మ్యాక్సిమం 225 క్యారెక్టర్స్ టైప్ చేయొచ్చు అన్నమాట ఈ ఫైల్ నేమ్లో. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ వచ్చి సేవ్ యాజ్ టైప్. సో ఇది కామన్గా మనం యూజ్ చేయం. సో దీన్ని మామూలుగా యాజ్ ఇస్ ఎక్సెల్ వర్క్ బుక్లోనే వదిలేస్తాం. సో అలా కాకుండా ఒకవేళ మీకు ఫ్రెండ్స్ కానీ లేదా మీరు ఎక్కడైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తే వేరే ఆర్గనైజేషన్కి ఇవ్వాలి అనుకుంటే, ఒకవేళ వాళ్ళకి ఈ ఎక్సెల్ 2016 లేదు, ఎక్సెల్ 2007 ఉంది లేదా ఎక్సెల్ 2003 ఉంది, సో అలాంటప్పుడు మీరు ఎక్సెల్ వర్క్ బుక్లో సేవ్ చేశారనుకోండి వాళ్ళు ఓపెన్ చేయలేరు, ఎందుకంటే ఇది లేటెస్ట్ వెర్షన్, వాళ్ళ దగ్గర ఉన్నది ఓల్డ్ వెర్షన్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ యాజ్ టైప్ దగ్గర ఇక్కడ కింద యారో క్లిక్ చేశారనుకోండి మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్లో మీరు ఎక్సెల్ 97 2003 క్లిక్ చేశారనుకోండి, సో ఈ వెర్షన్స్ గల వాళ్ళు ఈ ఫైల్ని యాక్సెస్ చేయగలరన్నమాట, అంటే ఓపెన్ చేయగలరన్నమాట. సో దాని మీద క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తే ఆ వెర్షన్లో ఈ ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. లేదు కొత్త వెర్షనే ఉందని అన్నారనుకోండి, సో డైరెక్ట్గా మీరు ఎక్సెల్ వర్క్ బుక్ క్లిక్ చేసి సేవ్ అని టైప్ చేస్తే చాలు, ఆ ఫైల్ ఇక్కడ సేవ్ అయిపోతుందన్నమాట ఆటోమేటిక్గా డెస్క్టాప్ మీద ఇలాగనమాట. సో ఇప్పుడు డెస్క్టాప్లో చూద్దాం ఫైల్ ఉందో లేదో. చూసారా సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫైల్ వచ్చింది. సో ఇలాగనమాట. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది కదా సేవ్. సో ఇదంటే ఏంటో తెలుసుకుందాం ముందు. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు నేను చేసి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇంకొన్ని డేటా ఎక్స్ట్రా ఎంటర్ చేస్తాను నేను. సో అలా ఎంటర్ చేసినప్పుడు చూడండి ఏమవుతుందో. సో నాకు ఇలా టోటల్ వచ్చింది ఒకటి. సో నేను దీన్ని టోటల్ చేస్తాను ఇప్పుడు. సో ఇలా నేను ఒక టోటల్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ కొంచెం చేంజెస్ చేశాను. సో ఇప్పుడు మనం ఫైల్ ఆప్షన్ యూజ్ చేసుకొని సేవ్ యాజ్ చేస్తాం అనుకోండి, సో ఆల్రెడీ ఉన్న ఫైల్లో సేవ్ అవుతుంది, కొత్త ఫైల్లో సేవ్ అవుతుంది. చూసారా? సో మనకి ఇది వద్దు, ఆల్రెడీ ఉన్న ఫైల్లోనే ఆ ఫైల్ని అప్డేట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సేవ్ ఆప్షన్ యూజ్ చేయాలన్నమాట. చూసారా? సో ఇప్పుడు సేవ్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా ఉన్న ఫైల్లోనే మళ్ళీ అప్డేట్ అవుతుందన్నమాట. కొత్తగా మనం ఏమైనా అప్డేట్ చేస్తే అది అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ అలాగే మీరు ఇక్కడ పైన సేవ్ అనే బటన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి కూడా మీరు సేవ్ చేయొచ్చు అన్నమాట. ప్రతిసారి ఫైల్ క్లిక్ చేసి సేవ్ చేయని అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే చాలు, ఆ ఫైల్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా మీకు సేవ్ అంటే, సేవ్ యాజ్ అంటే డిఫరెన్స్ ఏంటో. సేవ్ యాజ్ అంటే కొత్త ఫైల్ సేవ్ చేయడానికి, సేవ్ అంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ని డేటా అప్డేట్ చేయడానికి సేవ్ ఆప్షన్ మనం యూజ్ చేస్తాం. సో ఇదే షార్ట్ కట్ అయితే మీకు కంట్రోల్ ఎస్ షార్ట్ కట్ యూజ్ చేయడం ద్వారా మీరు ఆటోమేటిక్గా సేవ్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.